ఇటు మనము పత్తి మీద ఆధారపడి జీవించే రైతులం ఇక్కడ పత్తి పండలేదంటే మనము ఎట్లా బ్రతకాలని ఆలోచన చేసే పరిస్థితి ఉండే ఇది గులాబీ రంగు పురుగు అనేది నేను చిన్నప్పటి నుంచి వ్యాపారం చేసినప్పటి నుంచి ఎప్పుడు ఉంది కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితంట విపరీతంగా వచ్చింది వచ్చి మన ప్రతి తీయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది ప్రతి తీస్తే కూడా పాపం లేబర్ వస్తే కూడా సాయంత్రం పోయి వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకోవాలి దురద దద్దులు బాగా నష్టపోయినాం మనం దాంతో టోటల్గా మనకు భయంకరమైన శత్రువు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం పింక్ బోల్వర్మ్ గులాబీ రంగు పురుగు పోయిన సంవత్సరం కురుడి ఏరియాకు పోయి చూసాము వీళ్ళు ఏటీజీసీ కంపెనీ వారు అక్కడ ట్రయల్ రూపకంగా ఇచ్చినారు వాళ్ళు దాదాపు 15-20 క్వింటాళ్ళు తీసినారు ఇది ఇది అప్లై చేసిన దానికి అప్లై చేసి చేయని దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ కనపడుతుంది ఇక్కడ దాదాపు 27-28 ఎకరాలకు ఇచ్చారు మన దగ్గర ఇక్కడ 40 రోజులప్పుడు అప్లై చేసినాం ఒక మూడు ఒక ఈ వరుసలో ఒక చెట్టుకు పెట్టి మళ్ళీ తర్వాత 4 చెట్లు ఇడిచి పెట్టి 5వ చెట్టుకు కాండం పై భాగాన కొమ్మ ఆకు ఉండకుండా కొమ్మ కాయ ఉంటుంది చూడండి అక్కడ అంటించాం పైన అట్లా మళ్ళీ 3 వరుసలు వదిలిపెట్టి 4వ వరుసకి ఇచ్చాం ఒక ట్యూబ్ అక్కడ కనబడే ట్యూబు ఒక ట్యూబు ఒక ఎకరాకు సరిపోద్ది తర్వాత 30 రోజుల తర్వాత అట్లా 30 రోజుల గ్యాపులతో 4 సార్లు ఇచ్చాం ఖచ్చితంగా ప్రమాణ రూపకంగా మీకు చెప్తున్నా ఇది మెరుగ్గుంది దీన్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు